ఈ మధ్య కాలంలో పెరగడం తప్ప తగ్గుదలే లేకుండా ఉన్నటువంటి బంగారం ధరలు ఈసారి అనూహ్యంగా తగ్గాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం బంగారం రేటు దాదాపుగా 700 రూపాయల వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఒకసారి మనం హైదరాబాద్ మార్కెట్లో పరిశీలించినట్లయితే స్వచ్ఛమైనటువంటి 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుత తగ్గింపు అంటే 700 రూపాయల తగ్గింపు ధరతో చూసినట్లయితే 51,230 రూపాయలు బ్రతుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర అయితే 47,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా తగ్గుదల ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 700 రూపాయల వరకు తగ్గుదల అయితే కనిపిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో కొంతవరకు బంగారం కొనుగోలు చేయాలనే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల కానివ్వండి మరో కారణాల కానివ్వండి బంగారం రేట్లు ఇంకా దిగొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరికొంతకాలం వెయిట్ చేసి బంగారం కొనుగోలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉంటే లేదు, ఇది పెరగటం తప్ప తగ్గేటటువంటి అవకాశం లేదు, ఇప్పుడు వచ్చినటువంటి తగ్గుదల అనేది అందవచ్చిన అవకాశం కాబట్టి వెంటనే బంగారం కొనుగోలు చేయాల్సినటువంటి సమయం ఇది అని చెప్పేసి చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తంగా ఓవరాల్ గా చూసినట్లయితే బులియన్ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధర 700 రూపాయల వరకు తగ్గుదల అయితే కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు కానివ్వండి, ఇటు మార్కెట్ హెచ్చు తగ్గులు, అదేవిధంగా బంగారం షాపుల్లో ఏ విధంగా వినియోగం ఉంది, ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క అంశాలని లెక్కల్లోకి పరిగణలోకి తీసుకుని ఈ బంగారం రేట్లు అనేవి రోజువారీగా సమీక్ష జరుగుతుంటాయి. ఈ రోజు ఉన్నటువంటి ధర రేపు ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఒక 5 రూపాయలు 10 రూపాయలు లేదంటే 100 రూపాయలు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అలా రోజువారీ సమీక్షలో భాగంగా మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఒకేసారి భారీగా తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇదే కంటిన్యూ అవుతుందంటే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు ప్రస్తుతం తగ్గుదల మనకు కనిపించినా కానీ మరికొద్ది రోజుల్లోనే పుంజుకుని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ మొత్తంలో పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి చాలా కాలంగా బంగారం కొనాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది అందివచ్చిన అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే పెరగటమే తప్ప ఈ మధ్య కాలంలో తగ్గుదల కనిపించిన బంగారం రేట్ అనేది మన హైదరాబాద్ కానివ్వండి, అటు విజయవాడ కానివ్వండి, ఇక తెలుగు రాష్ట్రంలో ఉన్న చాలా మార్కెట్లు మనం చూసినట్లయితే ప్రస్తుతం 700 రూపాయల వరకు తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అందివచ్చిన అవకాశంగా చాలా మంది క్యూ కడుతున్నారు, మరికొంతమంది మాత్రం వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా తగ్గే ఛాన్స్ ఉన్నా అప్పుడు కొనుక్కుందాం అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుంది. ఇక బంగారం మీద పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాడు కూడా ఇదే అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు.